అమరావతికి సంబంధించినటువంటి జనభేరి సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రెఫరెండం ఒప్పుకుంటే ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల జోలికి రానని చెప్పారు చంద్రబాబు. అమరావతి జనభేరి సభలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతికి మద్దతుగా నిలబడాల్సిన రోజు వచ్చిందన్నారు. వైసీపీపై దుమ్మెత్తి పోశారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు బాబు. చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా అమరావతి ఉద్యమం జరుగుతుందని, మహిళలు రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నటువంటి జగన్ సర్కార్కి టైం దగ్గర పడిందని విమర్శించారు. గతంలో ఓసారి అమరావతిపై రెఫరెండం అంటూ హడావుడు చేసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ కూడా పెట్టారు. డెడ్లైన్ పూర్తయిన తర్వాత కేవలం ప్రెస్ మీట్ పెట్టి సరిపెట్టారు, కానీ భవిష్యత్తు కార్యాచరణ ఏమీ ప్రకటించలేదు. ఈ దఫా కూడా అమరావతి ఉద్యమానికి 7 పూర్తయిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మరోసారి రిఫండం పేరుతో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ మరోసారి ఎన్నికలకు వెళ్దామని చెప్పారు. మూడు రాజధానికి మద్దతుగా వైసీపీ పోటీ చేస్తే, ఒకవేళ ప్రజలు నిజంగానే జగన్ పక్షాన్ని నిలబడితే ఇక తాను రాజకీయాల జోలికి రానని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తాను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నానని చెప్పారు. తాటాక చెప్పలేక భయపడేది లేదని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమంలో మరింత మంది భాగస్వాములు కావాలని, జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పాలని, అమరావతి రాజధానిగా కొనసాగించాలని బాబు అన్నారు. ఇంతకీ చంద్రబాబు యొక్క సవాల్కి జగన్మోహన్ రెడ్డి స్పందించి రెఫరెండంకి ఒప్పుకుంటే చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ రోజు వస్తుందా, నిజంగా అది జరుగుతుందా అనేది వేచి చూడాలి.